ముస్తాబాద్ మండలం గన్నవారిపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జికి గ్రామ సర్పంచ్ రేసు లక్ష్మితో కలిసి ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అకరావు శ్రీనివాస్ హాజరయ్యారు. మరి ఏందనుకుంటున్నారు? నీళ్ళు పోజ ఏమైనా పువ్వులు ఉంటే ఈరోజు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నిమ్మలవారిపల్లె, కోదాడువానిపల్లె ఈ పల్లెకు రావడానికి వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ చిన్న ఒర్రే తెగిపోయి బాగా ఇబ్బంది పడిన తరుణంలో గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతోటి 75 లక్షలతోటి బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు గత ఎలక్షన్ ముందు ఈ పల్లెకు సంబంధించి సమస్యను, ఈ ఇక్కడ ఉన్నటువంటి మా నిమ్మలవారి పల్లె, కోదాడువారి పల్లె ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని గౌరవ కేటీఆర్ గారికి మేమందరం కూడా మా మండల స్థాయి, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నాయకులం, ఈ పల్లె పెద్దలందరం కూడా గౌరవ కేటీఆర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవ మంత్రివర్యులు 75 లక్షలతో ఈ బ్రిడ్జిని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్ అయిపోయి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ స్థానిక సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీసీ గారు, గౌరవ సెస్ డైరెక్టర్ గారు, గౌరవ పోర్టుగల్ సర్పంచ్ గారు, అదే ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామశాఖ అధ్యక్షులు, గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, మండల స్థాయి పెద్దలు, గ్రామస్థాయి పెద్దలు, ఈ నిమ్మలవారిపల్లి, కోదాడువానిపల్లి వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ గన్నవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ, ఏదైతే ఈ నిమ్మలవారిపల్లె, కోదాడువానిపల్లి ప్రతి సంవత్సరం వర్షాలు రాగానే ఈ ఒర్రే ఇక్కడ పైపులు గౌరవ సర్పంచ్ గారు ఈ 4-5 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరము సర్పంచ్ గారు, ఈ వాళ్ళ పాలకవర్గం, ఉప సర్పంచ్, ఎంపీడీసీలు కూడా ఇక్కడ దగ్గరుండి పైపులు వేసి మళ్ళీ వెంటనే దాన్ని కూల్చి ఈ నిమ్మలవారిపల్లె, కోదాడువానిపల్లి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటికి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి శాశ్వత పరిష్కారంగా గౌరవ కేటీఆర్ గారు ఈ 75 లక్షలతో బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి మా నిమ్మలవారిపల్లె, కోదాడువానిపల్లె, అదేవిధంగా గన్నవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ శాశ్వత పరిష్కారానికి గౌరవ మంత్రివర్యులు పెద్ద ఎత్తున ఈ 75 లక్షలతో బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఈ 2-3 నెలల లోపలనే, ఇంతకుముందే డి గారిని అడిగిన ఎన్ని రోజులు పడుతుంది సార్ అని అడిగితే 2-3 నెలల లోపలనే దీన్ని పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిండ్రు కాబట్టి ఈ 2-3 నెలల లోపలనే మనకు శాశ్వత పరిష్కారానికి మన మంత్రివర్యులు పూనుకున్నారు. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మా నిమ్మలవారిపల్లె, కోదాడువానిపల్లె, గన్నవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరం, మేమందరం కూడా కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అని చెప్పేసి మేమందరం కూడా రేపు రానున్న కాలంలో కూడా కేటీఆర్ గారు ఎంబడి ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తాం. గన్నవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిమ్మవారిపల్లె, కోదాడువానిపల్లె తోవ మధ్యలో బ్రిడ్జిని ఇవాళ శంకుస్థాపనకు ఇచ్చేసిన, భూమి పూజకు ఇచ్చేసిన గ్రామ సర్పంచ్ గారు గన్నవారిపల్లి, అలాగనే పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్దలు గౌతమ్ రావు గారు, ఇక స్థానిక ఎంపీటీసీ గారు అక్కడ శ్రీనివాస్ గారు, అలాగనే గౌరవ జెడ్పీటీసీ గుండం నరసన్న గారు, గౌరవ సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, అలాగనే ఈ గ్రామ గన్నవారిపల్లి గ్రామ ఉప సర్పంచ్, ఇక్కడ వార్డు సభ్యులు, అలాగనే గన్నవారిపల్లి టీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్, అలాగనే సీనియర్ నాయకులు నరసింహ గారు, ఇంకా రఘు అందరు కూడా, అలాగనే కోదాడువానిపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ పల్లె పోవాలన్నా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాగానే ఏ గ్రామానికి పోవాలన్నా, ఎక్కడైతే రోడ్లు లేదో మారుమూల ప్రాంతాలకు అన్నీ కూడా రోడ్లు వేయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఒక పోతుగాలే చూసుకున్నట్టయితే, పోతుగాలి నుంచి ఆవునూర్పు రోడ్ అయింది, పోతుగాలి నుంచి గూడెంపు రోడ్ అవుతుంది,
పోతుగల నుంచి రేపు భవిష్యత్తులో ఇబ్బంది చెప్తున్నారు. తిరుమలకి ఎట్లా మనం డబుల్ రోడ్డు కూడా పోతుగల నుంచి కూడా సిరిసిల్లకు డబుల్ రోడ్డు, అందులో భాగంగా ఈ కోదాటిపల్లె నిమ్మవారిపల్లెకి కూడా ఇంతకుముందు మట్టి రోడ్డు చిన్నగుండే, దాన్ని కూడా గత ప్రభుత్వంలోనే మనం డాంబర్ రోడ్డు వేసుకోవడం జరిగింది. అందులో ఈ బ్రిడ్జి అవసరం ఉంది. మనం వర్షాలు ముందు ఎక్కువ పడ్డాయి కాబట్టి అంతకుముందు చిన్నగా కలవట్టుండే, అయితే వర్షాలు ఎక్కువ పడి పడ్డప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. దీన్ని శాశ్వతంగా కావాలంటే మనం బ్రిడ్జి కావాలని ఇక్కడి ఈ ప్రజలు ఈ గ్రామ సర్పంచ్ కోరంగానే గౌరవ మంత్రి గారు 75 లక్షలతోటి మనం బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 10-15-20 ఇళ్ళు ఉన్నా కూడా మంత్రి గారికి ఏంటంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి ఎన్ని ఇళ్ళున్నా ఆ ఊరికి ఆ పల్లెకి పోదామంటే ఆ బ్రిడ్జి లేకుంటే వర్షాలు పడ్డప్పుడల్లా దాన్ని మళ్ళీ తాత్కాలిక మరమ్మతులు చేయడం అవుతుందని గ్రామం ప్రజలు కోరంగానే మంత్రి గారు శాంక్షన్ ఇప్పించారు. కాబట్టి మేము మంత్రి గారికి గ్రామ ప్రజల తరఫున సంపూర్ణంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలోనైనా కంపల్సరిగా ఏ తండాలకైనా ఏ గిరిజన తండాలకైనా రోడ్డు ఉంటేనే మనం అక్కడ ఉన్న ఆ ఇళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. అక్కడ ఉన్న వ్యవస్థకు, అక్కడ ఉన్న పిల్లల చదువులకు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటళ్ళకు కానీ రోడ్డే ముఖ్యం కాబట్టి ఒక రాష్ట్రం కానీ ఒక ప్రజలు కానీ మౌలిక వసతులు ఉంటేనే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ తలంచి ఏ గ్రామానికైనా ఇంతకుముందు ఉన్న మట్టి రోడ్లు ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి చూసుకున్నట్టయితే 2-3 రోడ్లు 4 రోడ్లైనవి. అందులో మౌలిక వసతులు, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మేము అందరం కలిసి కూడా ఈ 75 లక్షల ఈ యొక్క బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చి శంకుస్థాపన చేయడం నిజంగా సంతోషం. మరొకసారి ఈ ప్రజల తరఫున, అందరి తరఫున, ఈ సర్పంచ్ గారి తరఫున కూడా మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు నిమ్మలవాళ్ళ పల్లె దగ్గర తలవాటు భూమి పూజలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, పోతుగల సర్పంచ్ రౌండమ్మ గారు, ఎంపీపీ శరత్న గారు, తమ్ముడు ఎంపీడీసీ అక్రా సేన్ గారు, ఫిష్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవల్ల ఇక్కడి ప్రజలకు బాగా ఇబ్బంది ఉన్నదనే ఆలోచన మీద నాయకులు అందరూ మంత్రి గారికి చెప్పడంతో వారు దూరదృష్టి పెట్టి పెద్ద మనసుతో శాంక్షన్ ఇవ్వడం ఇక్కడి ప్రజల అదృష్టం. అది చాలా గొప్ప మనసున్నటువంటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం తొందరగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు కూడా ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఇక్కడ రైతులకు ఇది ఇక్కడ నుండి కోదాటి వాళ్ళ నుంచి ఆవునూరు దాకా కూడా ఆ రోడ్డు కూడా మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఎస్టిమేట్ చేసి కూడా పెట్టడం జరిగింది. అది కూడా మంత్రి గారు దూరదృష్టి పెట్టి అది కూడా శాంక్షన్ ఇస్తే ఇక్కడి రైతుల కోరిక కూడా నెరవేరుతుంది. ఈ రవాణా సౌకర్యం కూడా వీళ్ళందరికీ కూడా ఎటుపోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మంత్రి గారు దాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా లిస్టులో కూడా ఉన్నది. మంత్రి గారు కూడా పిఎస్ గారికి కూడా అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇస్తే ఇక్కడ ప్రజల కోరిక నెరవేరుతుంది కాబట్టి దాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ మీ రైతులందరూ కూడా మంత్రి గారు ఏదైతే దూరదృష్టి పెట్టి చేస్తుండ్రో మీ అందరూ కూడా